हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పటికే చాలా మంత్రాలు చెప్పుకుంటున్నాం. ఈ మంత్ర సాధన ప్రవాహంలో గణపతి యొక్క నవరాత్రులలో గణపతి యొక్క మహామంత్రములు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పబోయేది శ్రీ సిద్ధి వినాయక మంత్ర సాధన. శ్రీ సిద్ధి వినాయకుని యొక్క మంత్ర సాధన చేయడం వలన లేక అతని యొక్క వ్రతములు లేక పూజాది విధులు గావించడం వలన మనకు సకల సిద్ధులు లభిస్తాయి. సిద్ధి, బుద్ధి, లాభము, క్షేమము లభించే మహోత్తరమైన ప్రభావం కలిగిన గణపతి శ్రీ సిద్ధి వినాయకుడు. ఇతని యొక్క మంత్ర సాధన చేయడం వలన మనం ఏదైనా పని సంకల్పించుకున్నప్పుడు ఇతని నామం స్మరిస్తే చాలు, ఎటువంటి విఘ్నములు ఉండవు. కాగా ఎటువంటి కార్యమునైనా సరే సిద్ధింప చేసుకోవడం కోసం, దాని యొక్క ఫలితం పరిపూర్ణంగా పొందేందుకు సిద్ధి వినాయకుని యొక్క మంత్ర జపములు ప్రథమ అంచెలో ఉంటాయి. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు లేక మనం మన పిల్లలకు పెళ్లి చేయడం లేకపోతే ఇల్లు కట్టడం అంటే మన జీవితంలో అతి ఉత్కృష్టమైన సంకల్పములు మరియు తప్పనిసరి చేయవలసిన బాధ్యతలు నిర్విఘ్నంగా నెరవేరి చివరిలో ఆనందము, ఆహ్లాదకరము మరియు పరిపూర్ణత్వం పొందాలంటే సిద్ధి వినాయకుడు ప్రథమంచెలో ఉంటాడు. ఇతను సులభ ప్రసన్నుడు, శీఘ్ర ప్రసన్నుడు, దయాసాగరుడు. ఇటువంటి మహాగణపతి యొక్క మంత్ర జపం చేయడం అన్నది సర్వసిద్ధులకు మూలమై ఉంటుంది. ఈ మంత్ర జపము ఎలా చేయాలి అన్న విషయంలో గణపతి యొక్క ప్రసంగములు అన్ని వినండి. గణపతి యొక్క ఆరాధనపై మరియు అర్చనపై అవగాహన పెంచుకోండి. ముందుగా మీకు మంత్రాది విధులు అందిస్తున్నాను, విధానం చివరిలో చెబుతాం. ఈ మంత్ర సాధన మనకు చాలా శాస్త్రాల్లోనూ గ్రంథాల్లోనూ కనిపిస్తూ ఉంది. కాగా సిద్ధి వినాయకుని గురించి ఇంచుమించు అందరికి తెలిసే ఉంటుంది. అటువంటి మహిమాన్విత, ప్రత్యక్ష ప్రభావం కలిగిన మరియు చాలా ప్రాధాన్యత కలిగిన వినాయకుడు సిద్ధి వినాయకుడు. ఈ మంత్రము మంత్ర మహార్ణవ అనే గ్రంథం నుండి సేకరించబడ్డది. ముందుగా ధ్యానము. సింధూరవర్ణం త్రిభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం బ్రహ్మాది దేవ్యై పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. సింధూర వర్ణముతో, మూడు భుజములతో, పెద్ద బుజ్జతో, లంబోదర రూపంతో పద్మముపై కూర్చుని ఉన్న బ్రహ్మాది దేవతలతో పూజింపబడుతున్న సర్వసిద్ధులను చేకూర్చే ఓ మహాగణపతి, నిన్ను నేను ప్రణామము చేస్తున్నాను అని ధ్యానము చేసి తర్వాత వినియోగము చెప్పుకోవలసి ఉంటుంది. ఈ మంత్రం ఎందుకోసం చేసుకుంటున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఓం అస్య శ్రీ సిద్ధి వినాయక మంత్రస్య సదాశివ ఋషి అనుష్టుప్ చందః శ్రీ సిద్ధి వినాయక దేవత గం బీజం శ్రీ వినాయక శక్తి శ్రీం కీలకం శ్రీ సిద్ధి వినాయక ప్రీత్యర్థే జపే వినియోగః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాధిన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఋష్యాధిన్యాసం. సదాశివ ఋషే నమః శిరసి అనుష్టుప్ చందసే నమః ముఖే శ్రీ సిద్ధి వినాయక దేవతాయ నమః హృది గం బీజాయ నమః గుహే శ్రీ వినాయక శక్తి నమః పాదౌ వినియోగాయ సర్వాంగే వ్యాపకం కురయాత్. ఇలా ఋష్యాధిన్యాసం చెప్పిన తర్వాత మన దేహంలో స్వామిని లేక మంత్రమును స్థాపించుకునేందుకు అంగన్యాస హృదయన్యాసం చేయవలసి ఉంటుంది. అంగన్యాస హృదయన్యాసములు ఓం నమో సిద్ధి వినాయక అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః ఓం సర్వ కార్యకర్తే తర్జనిభ్యాం స్వః శిరసే స్వః ఓం సర్వ విఘ్న ప్రశమనాయ మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ ఓం సర్వరాజ్య వస్య కరణాయ అనామిక అభ్యమహం కవచాయ హుం ఓం సర్వజన సర్వ స్త్రీ పురుషాకర్షణాయ కనిష్ఠిక అభ్యం వవసట్ నేత్రత్రయాయ వవసట్ ఓం శ్రీం ఓం స్వాహ కర్తల కరపుష్టాభ్యం అస్త్రాయ ఫట్ భోర్ భో సౌరమితి దిగ్బంధ. ఇలా అంగన్యాస హృదయన్యాసం చేసిన తర్వాత మంత్రమును జపం చేయవలసి ఉంటుంది. ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన, గ్రామ దేవత యొక్క ఆరాధన లేక దర్శనములు చేస్తూ, శివాలయ దర్శనములు చేస్తూ, శివ ఆలయంలో చండీ ప్రదక్షిణము చేస్తూ ఈ మంత్ర జపం చేయడం చాలా విస్తృతమైన ఫలితం. ఇక్కడ వినాయకుడు సింధూర వర్ణంతో శోభిల్లుతుంటాడు కాబట్టి మనకు రుణ బాధల నుండి మరియు శత్రు బాధల నుండి పూర్తిగా బయటపెట్టగలడు. కాగా సిద్ధి వినాయకుడు శ్రీం బీజంతో ఇక్కడ మనకు ప్రకటన అవుతున్నాడు కాబట్టి ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించగలడు. ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని ధ్యానించండి. వీలైతే గురువు మంత్రమును 16 సార్లు తప్పనిసరి జపించండి. ముందుగా పసుపు గణపతికి షోడశోపచార పూజ చేసి తర్వాత శ్రీ సిద్ధి వినాయకునికి షోడశోపచార పూజ చేసి పంచపూజలు చేసి తర్వాత మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మంత్రము. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వ కార్యకర్తే సర్వ విఘ్న ప్రశమనాయ సర్వరాజ్య వశ్యకరణాయ సర్వజన సర్వ స్త్రీ పురుషాకర్షణాయ శ్రీం ఓం స్వాహ. మంత్రం మరోసారి.
ओम नमो सिद्धि विनायकाय सर्व कार्यकर्ते सर्व विघ्न प्रशमनाय सर्व राज्य वश्य करणाय सर्व जन सर्व स्त्री पुरुषाकर्षनाय श्रीं ओम स्वाहा। मंत्र मरोसारी ओम नमो सिद्धि विनायकाय सर्व कार्यकर्ते सर्व विघ्न प्रशमनाय सर्व राज्य वश्य करणाय सर्व जन सर्व स्त्री पुरुषाकर्षनाय श्रीं ओम स्वाहा। దివ్యాత్మ స్వరూపులారా, స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, లేక కాగితం పని తీసుకుని రాసుకోండి. మంత్రమును సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి, వాచక జపమే చేయాలి. ఈ గణపతి యొక్క మంత్ర సాధనలో సిద్ధి వినాయక మంత్ర సాధన ఒక ప్రత్యేకత కలిగినది. ఎవరు ఎంత చేయగలిగితే అంత ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా కార్యం తలంచుకొని ఆ కార్యం నెరవేరాలన్నప్పుడు రోజుకి 108 చెప్పున జపం చేసుకుంటే చాలు. లేదా ఇదే మంత్రముతో సర్వము సిద్ధింప చేసుకుంటామన్న వారు 100 జపం చేసి పంచాంగ విధులు పూర్తి చేయవలసి ఉంటుంది. అనగా దానిలో సంసము అంటే 10,000 హోమము, 1,000 తర్పణము, 100 మార్జనము, 10 ఉపాసకులకు లేక గురు పరంపరలో వచ్చేవారికి ప్రీతాన్న భోజనం సమర్పించి తర్వాత ఇదే మంత్రమును ఒక 16 సార్లు జపించుకుంటూ ఉంటే చాలు, సర్వత్ర విజయములు చేకూరుతూ మీరు 10 విజయము చేకూర్చగల శక్తివంతులు కూడా కాగలరు. లేదా 22 రోజులు రోజుకి 6 మాలలు, లేదా 16 రోజులు రోజుకి 8 మాలలు చెప్పిన జపం చేసి కూడా శ్రీ సిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహం తప్పక పొందగలం. ఈ మంత్రము ప్రముఖంగా మార్గంలో ప్రయాణం చేసేందుకు లేక ఏదైనా కార్యం తలపెట్టి సిద్ధింప చేసుకోవాలన్నప్పుడు ఈ మంత్రం చాలా వరకు ఉపకరిస్తుంది. కాగా ఈ మంత్రము ఐశ్వర్యమును ప్రసాదిస్తుంది, సర్వ జనులను ఆకర్షించి సర్వత్రా మీకు మన్ననలను అందేలా చేస్తుంది. ఏ పని చేసినా ప్రేమమయంగా స్నేహంతో అందరి మన్ననలను పొందుతూ మిమ్మలను జయం చేకూర్చే మహామంత్రము శ్రీ సిద్ధి వినాయక మంత్రం. దివ్యత్మ స్వరూపులారా చేయండి, చేసి మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలలో గొప్పతనాన్ని తెలుసుకొని ఆ శక్తులను పొంది ఆ ప్రయోజనం కూడా మనం అందుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనవంతుగా కృషి చేస్తామని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.